సింగరేణిలో నూట నూట డెబ్బై ఏడు క్లర్క్ పోస్టులు సింగరేణి సంస్థలో నూట డెబ్బై ఏడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది వివరాలను ఈ వెబ్సైట్లో చూడు రైట్ ఇక్కడ సింగరేణి నూట ఏడు క్లర్క్ పోస్టుల కథ ఏంటంటే సింగరేణి ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతుంటాయో ఎస్ సింగరేణి సంఘం ఎన్నికలు అంటే కార్మిక సంఘం ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతుంటే దాని ముంగడ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తోటి ఏం చేస్తారంటే అధికార తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘం ఉంది కదా టీఆర్ఎస్ బ్యాచ్ ఈ బ్యాచ్ అనేది ఇది మీ ఓన్కే ఇప్పిస్తా ఈసారి మనకే ఓటేయాలి ఇది మీ ఓన్కే ఇప్పిస్తా సేమ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి ఎట్లయితే జనానికి అవి చూపెట్టిరో ఈ నూట డెబ్బై ఏడు పోస్టులను ప్రజలకు కూడా చూపిస్తారు ఎక్కడ సింగరేణి కార్మికులకు చూపించి ఇందులో మీ ఓన్ కూడా పెట్టిస్తా జనం మన ఇంట తిరుగు ఈసారి ఎన్నికల్లో ఆ దాని కోసం ఎందుకంటే సింగరేణిలో సీఎండి శ్రీధర్ ఉన్నాడు శ్రీధర్ చేసేటువంటి జిమ్మికులన్నీ ఇవే కేసీఆర్ సారథ్యంలో నడుస్తూ ఉంటాయి ఈ జిమ్మిక్లన్నీ సింగరేణి కార్మికులారా ఈ క్లర్క్ పోస్టులు మీ వన్కే ఇప్పిసి ఈ నూట డెబ్బై ఏడు పోస్టులను పదిహేడు వేల మందికి చూపెడతారు కాబట్టి మీరు వీటి గురించి కాకుండా అవి ఎట్లా రావన్నో అట్లా వచ్చేది ఉంటే వస్తాయి కానీ నోటిఫికేషన్ విడుదలైంది కదా ఎప్పటిలో భర్తీ చేస్తావు ఆఫ్టర్ ఎలక్షన్ అని చెప్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ మోసాలే